అభివృద్ధి బాటలో నరసరావుపేట నియోజకవర్గం. డాక్టర్ కోడెల మార్క్ అభివృద్ధి. నరసరావుపేట పట్టణంలోని 28వ వార్డు పాతూరు. 15 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, కాల్వర్టుల నిర్మాణం. అమృత పథకం ద్వారా 30 లక్షల వ్యయంతో మంచినీటి పైప్లైన్ల నిర్మాణం. 42 మంది పేదలకు ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు మంజూరు. 126 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మంజూరు. 175 మందికి నూతన రేషన్ కార్డులు మంజూరు. కాపు కార్పొరేషన్ ద్వారా 4 లక్షల రుణాల మంజూరు. 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి. వార్డులో ఎల్ఈడి బల్బుల ఏర్పాటు. నరసరావుపేట పట్టణంలోని పాతూరు శివాలయం పరిధిలోని 28వ వార్డులో సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువనాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో గత 3 ఏళ్లలో కౌన్సిలర్ గట్టుపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు 2 కోట్ల వ్యయంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయి. వార్డుల్లో 15 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేశారు. దీంతో వార్డులోని ప్రజలు ఎంత పెద్ద వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా రోడ్లపై వెళ్లే పరిస్థితి ఉంది. వార్డులో గతంలో మంచినీరు అందక ప్రజలు ఇబ్బంది పడేవారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అమృత పథకం ద్వారా సుమారు 30 లక్షల వ్యయంతో పైప్లైన్ల నిర్మాణాలు పూర్తి చేసి ఇంటింటికి మంచినీటి పైప్లైన్లు ఏర్పాటు చేశారు. నిండు వేసవిలో సైతం తమ ఇళ్లకు మంచినీరు నిరాటకంగా అందటం పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్డులో ఇల్లు లేని అర్హులైన పేదలకు 42 మందికి సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువనాయకులు డాక్టర్ కోడెల శివరాముల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నూతనంగా ఇల్లు మంజూరయ్యాయి. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరవై 28వ వార్డు పూర్తి స్థాయిలో ఓడిఎఫ్ లో నమోదైంది. అనగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం కలిగి ఉన్నట్లు పురపాలక సంఘంలో నమోదైంది. వార్డు పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రతి ఇంటి నుండి మురుగునీరు భూగర్భ డ్రైనేజీకి వెళ్తుండటంతో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్డులో వనం మనం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఇప్పటికే ఉన్న చెట్లతో సమానంగా వార్డుల్లో మొక్కల పెంపకం జరుగుతోంది. శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యక్రమాలకు సంబంధించి ఈ వార్డులో 14 నుంచి 15 లక్షల రూపాయలతో కాలువలు కట్టించటం, అట్లాగే స్వచ్ఛ భారత్లో భాగంగా నగర దీపికల్ని ఏర్పాటు చేసుకొని వార్డును ప్రతిరోజు పర్యవేక్షించటం, అలాగే మొక్కలు వనం మనం
కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆల్రెడీ వార్డు మొత్తం కూడా 700 ఇళ్లలో 480 చెట్లు ఆల్రెడీ ప్రతి ఇంటి చెట్లు భాగంగా 480 చెట్లు ఉండటం జరిగింది. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఈ కార్యక్రమాలను కూడా అభివృద్ధి చేసి మిగతా 220 మొక్కలను కూడా వనమనం కార్యక్రమంలో పూర్తి చేస్తామని చేయబోయే కార్యక్రమాల్లో దాన్ని మేము మీకు చెప్పబోతున్నాం. అలాగే భూగర్భ డ్రైనేజీ గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయింది, దాన్ని మళ్ళీ 13 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి భూగర్భ డ్రైనేజీని మరలా పునర్నిర్మించుకునే భాగంలో శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా త్వరలో ఆ పనులు కూడా ప్రకాష్ నగర్ నుంచి మొదలయ్యాయి, మా వార్డుకు కూడా త్వరలో వస్తాయి, అది కూడా పూర్తి చేసుకుంటాం. ఇంకా ఏమైనా కార్యక్రమాలను వెంటనే స్పందించి డాక్టర్ గారు చేయటం జరుగుతుంది. వార్డు పరిధిలో కౌన్సిలర్ గట్టుపల్లి ఆధ్వర్యంలో 100% అటు ఇళ్లలో ఇటు వీధుల్లో ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేశారు. తమకు ఎల్ఈడి బల్బులు అందుబాటులోకి రావడం పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్డులో సభాపతి డాక్టర్ కోడెల సుప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల ఆదేశాలతో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా తడి చెత్త పొడి చెత్తలను వేరు చేసేందుకు ఇంటింటికి ప్లాస్టిక్ డబ్బాలను అందజేశారు. వార్డుల్లో 126 మందికి నూతనంగా పెన్షన్లు, 176 మందికి నూతనంగా రేషన్ కార్డులు, బీసీ కార్పొరేషన్ ద్వారా 2 లబ్ధిదారులకు రుణాలు మంజూరయ్యాయి. కాపు కార్పొరేషన్ రుణాల్లో భాగంగా 3 లబ్ధిదారులకు 4 లక్షల రుణాలు మంజూరు చేశారు. ప్రజానికి మొత్తానికి కూడా ఇక్కడ వార్డు కౌన్సిలర్ గారైనటువంటి గట్టుపల్లి కృష్ణాని గారు మాకు చక్కగా ఇక్కడ రేషన్ కార్యక్రమాలు కానీ రేషన్ అన్నీ కూడా అందుబాటులో చేయడం, అలాగే వీధులు పరిశుభ్రత, అలాగే వీధిలో ఉన్నటువంటి చెత్త చెదారం ఏమీ లేకుండా చక్కగా క్లీన్గా చేయడం అనేది చూస్తూ ఉన్నారు. చక్కగా ఈ కార్యక్రమాలని కూడా వారు మన ఆధ్వర్యం వారి ఆధ్వర్యంలో అందరూ కూడా చక్కగా బజార్లన్నీ కూడా నీట్గా క్లీన్గా ఉంచడం ఇచ్చారు. 2 రోజులకోసారి కసువ అబ్బాయి వాళ్ళు నీట్గానే వస్తారు, వాళ్ళ అమ్మటి పక్కన ఒకళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఈ వార్డు ఆయన రోజు వచ్చి ఉదయాన్నే వచ్చి సర్వే చేసి వెళ్తుంటారు. ఇంటింటికి వచ్చి కౌన్సిలర్ గారు మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా మాకు చెప్పండి అమ్మా, మేము అన్నీ సర్చ్ చేస్తాము అని చెప్తూ ఉంటారు. అందరినీ డోర్ టు డోర్ వచ్చి అన్నీ అందినియా లేవా అని. గుంటుపల్లి సామ్రాజ్యం మాకు మంచి అలంకాయమ్మ గారు గెలిచినప్పుడు కాడి నుంచి వస్తున్నాయి, 200 కాడి నుంచి ఇప్పుడు 1000 రూపాయలు. మా అబ్బాయి గట్టుపల్లి గారు కలిసిన కాడి నుంచి 1000 రూపాయలు ఇస్తాం, మాకు బాగానే అందుతుంది, బియ్యం వస్తున్నాయి, ఇట్లా ఇస్తేనే బాగుంది. సభాపతి డాక్టర్ కోడెల సుప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సహాయ సహకారాలతో 28వ వార్డులో ముందెన్నడూ లేని విధంగా సుమారు 2 కోట్ల వ్యయంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వార్డు ప్రజలకు చేరువ చేశామని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను వార్డు ప్రజలకు అందజేస్తామని, తమకు సహాయ సహకారాలు అందజేస్తున్న సభాపతి డాక్టర్ కోడెలను వార్డు ప్రజల తరపున కౌన్సిలర్ గట్టుపల్లి అభినందించారు. ఈ 3 సంవత్సరాలలో సుమారుగా నా వార్డులో వితంతు పెన్షన్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ మొత్తం మీద 126 పెన్షన్లు ఇప్పించాను. పోతే రేషన్ కార్డులు లేని వాళ్ళకి, నా వార్డులు అర్హులైన వాళ్ళకి సుమారుగా 178 రేషన్ కార్డులు ఇప్పించాను ఇప్పటికీ. ఇకపోతే నా వార్డులో కావాల్సిన డ్రైనేజ్ వర్క్ కానీ, సిమెంట్ రోడ్లు కానీ 15 లక్షల రూపాయలతో డెవలప్మెంట్ చేయటం జరిగింది. ఇక పోతే చంద్రన్న అమృత హస్తం కింద సుమారుగా 23 మంది మహిళలకు ప్రతిరోజు, ప్రెగ్నెన్సీ మహిళలకి ప్రతిరోజు పౌష్టికాహారం అందిస్తున్నాం.
ఈ విధానంలో ఎక్కడ అవకతవకలు జరగకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం ద్వారా రేషన్ షాపుల్లో ప్రతిరోజు ప్రతి నెల ఫస్ట్ వీక్ అంటే 5వ తారీఖు లోపల అందరికీ పంపిణీలు చేయటం జరుగుతుంది. పెన్షన్లు కూడా బయోమెట్రిక్ విధానం ద్వారానే జరుగుతున్నది. మనం అమృత హస్తం కింద మన అమృత సిటీ కింద సెలెక్ట్ అయిన సందర్భంగా అమృత హస్తం కింద 30 లక్షల రూపాయలు వ్యయంతో సుమారుగా ఎస్టిమేషన్తో 3 అడ్డరోడ్లకి పైప్ లైన్లు వేపించటం జరిగి ఎస్టిమేషన్ వేపించాం, శాంక్షన్ చేపించటం జరిగింది. ఇక ఈ వార్డు మొత్తం ఎల్ఈడి బల్బులతో ఈ రకంగా విరాజిల్లేటట్టు చేయటానికి ముఖ్య కారకుడైన మా స్పీకర్ గారికి అభినందనలు తెలుపుతున్నాం. మాకు ఆయన అండదండలతోనే ఇవన్నీ చేస్తూ ఉంటున్నాం. ఇప్పుడు బీసీ కార్పొరేషను వీళ్ళది కాపు కార్పొరేషన్ల ద్వారా సుమారుగా 5గురికి లబ్ధిదారులకి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు రుణాలు ఇప్పించడం జరిగింది. ఇకపోతే మనం జన్ధన్ పథకం కింద 0 అకౌంట్లు 480 మన వార్డులో ఓపెన్ చేయించడం జరిగింది. అది టౌన్ ఫస్ట్ రికార్డు సృష్టించాం మనం. ఇక మనం సుమారుగా మన శాసనసభాపతి గారి ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించబోయే 1504 ఇళ్లలో మన వార్డుకి అర్హులైన వారికి 42 మందికి ఇప్పించటం జరుగుతుంది. శాంక్షన్ కూడా అయినాయి, ఆ లిస్ట్ వచ్చేసింది. ఇక పోతే ఈ వార్డులో మిగిలిన వర్కుల్లో ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అయినా ఇక్కడి నుంచి నేను చేయబోయే వర్కులు మెయిన్ ఏంటంటే, మామూలుగా మాకు 700 ఇళ్ళు ఉన్నాయి ఈ వార్డులో. 700 ఇళ్లలో 480 సుమారుగా మొక్కలు ఉన్నాయి. పచ్చదనం పరిశుభ్రత కింద మనం దాన్ని వనం కార్యక్రమం కింద పెట్టుకొని ఆ 220 మొక్కలు నాటిద్దాం అనుకుంటున్నాం. పోతే ప్రతి బజారుకి ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేద్దామని మా ఆలోచన ఉన్నది, త్వరలో చేపిస్తాం. ఎర్ర డబ్బా పచ్చ డబ్బా ఈ ప్రతి ఇంటికి పంపిణీ చేసే కార్యక్రమం పెడుతున్నాం త్వరలో. అందువల్ల ఈ కార్యక్రమాలన్నీ మా స్పీకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా నేను నా శాయశక్తులా చేస్తానని అందుకే విధంగా చెప్పుకుంటాను.